అరుణాచలేశ్వరాయ నమః. ఇది గుహ అన్నమాట. ఇంకా లోపలికి ఈ విధంగా వెళ్ళాలి. చూడొచ్చు ఈ విధంగా శివలింగం ఉంటుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల గిరిపైన మీకు తెలియనటువంటి ఎన్నో సిద్ధభూములు, ఎన్నో రహస్య శివలింగాలు, అలాగే 108 తీర్థరాజాల్లో కొన్ని తీర్థరాజాలు గిరిపైన కూడా ఉన్నాయన్నమాట. ఇది చాలామందికి తెలియని విషయము. అసలు మన తెలుగువారికైతే తెలిసే సమస్య లేదు, ఎందుకంటే ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. సో పైకి అలవు ఉండదన్నమాట. ఇక్కడ కూడా రమణ మహర్షుల వారు తపస్సు చేశారు. ఇది సాక్షాత్తు అగస్త్య మహర్షి గిరిపైన తపస్సు చేసిన ప్రదేశం ఇది. నేను ఇక్కడ గిరిపైన కొన్ని రోజులు ఉన్నాను కాబట్టి ఇక్కడ రీసెర్చ్లో భాగంగా ఇవన్నీ వెతుక్కుంటూ తిరుగుతున్నాను. అయితే ఏంటంటే మీకు ఈ వీడియోలో మాత్రమే దర్శనం అవుతుంది, మీరు రావడానికి కుదరదు, ఎందుకంటే ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్. ఒకవేళ ఈ విధంగా పైకి వచ్చామని తెలిసినా కూడా శిక్షార్హులం అన్నమాట. సో ఒకవేళ ఈ వీడియోని తీసే లోపల మీరు ఈ క్షేత్రాన్ని చూసేయండి, ఎందుకంటే ఇవన్నీ బయట పెట్టకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉన్నాయి ఇక్కడ. సో కానీ నేను మీకు ఈ విషయాలన్నీ కూడా చూపిస్తున్నాను. ఇదే ఆ ప్రాంతము. ఇక్కడ మనకి కింద మీకు ఒక కోనేరు కనబడుతుంది కదా, అది అరుణాచల క్షేత్రంలో 108 దివ్య తీర్థరాజాలు ఉన్నాయన్నమాట. అందులో ఇది కూడా ఒకటి. అరుణాచల శివ ప్రస్తుతం అయితే మనం అరుణాచల క్షేత్రంలో ఉన్నాం అన్నమాట. అది కూడా గిరిపైన చాలా సిద్ధభూములు ఉన్నాయి. కొన్ని మార్మికమైనటువంటి సిద్ధభూముల్ని చూపించడానికి వచ్చాను. లాస్ట్ టైం నిన్న నేను ఒక ఇమేజ్ పోల్ పెట్టాను అన్నమాట. అరుణాచలంలో మీరు ఏది ఎక్కువగా చూడాలనుకుంటున్నారు అంటే చాలా వరకు 90% సిద్ధభూముల్ని మరియు రహస్యంగా ఉన్న శివలింగాలని చూడాలని చెప్పేసి చాలామంది దానికి ఓటింగ్ చేశారు. సో అరుణాచలంలో చాలామందికి తెలియని, అంటే 90% చాలామందికి తెలియదు అన్నమాట. లోకల్ పీపుల్స్ మాత్రమే తెలుస్తుంది, తెలుగు వాళ్ళకైతే తెలిసే ఛాన్సే లేదు. నేను ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలిసాయన్నమాట. ఈ గిరి చుట్టూ మొత్తం తెలుసుకుంటున్నాను. అలాంటి ఒక ప్రదేశం ఇది, అగస్త్య మహర్షుల వారు తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట. ఇక్కడ మనకి అరుణాచలం మొత్తంలో 108 తీర్థరాజాలు ఉంటాయన్నమాట. ఆ 108లో ఇక్కడ మనకి 2 కనిపిస్తాయి. ఆల్మోస్ట్ ఈ 108లో 56 మాత్రమే ఇప్పుడు కనబడుతున్నాయి అన్నమాట. ఆ 56లో ఇవి కూడా ఒక 2 మీరు చూడవచ్చు. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో, ఇందాక నేను వచ్చేటప్పుడు రూట్ కూడా చూపించాను, కాకపోతే ఇక్కడికి వచ్చి వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తారని చెప్పేసి నేను రూట్ అయితే చెప్పట్లేదు. నేను మధ్యలో నుంచే వీడియో తీస్తున్నాను. లోపల ఉంటుందన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అలా ధ్యానంలో కూర్చుంటే ఒక 2-3 గంటలు మినిమంగా కూర్చోవచ్చు అన్నమాట, అంత ప్రశాంతమైన వాతావరణంలో. అలాగే మనలో చాలామంది నాయనాళ్ళ స్టోరీస్ కూడా అడిగారు. 63 మంది నాయనాళ్ళ స్టోరీస్ అడిగారన్నమాట. సో నేను ఇంకా ఈ 63 మంది నాయనాళ్ళ వీడియోలు ఇక్కడే ఉండే షూట్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇక్కడికి ఎవ్వరు రారన్నమాట. వస్తే ఎవరో సిద్ధపురుషులు తప్ప ఇంకెవ్వరు రాలేరు ఈ ప్రదేశానికి. సో నేను ఆ 63 మంది నాయనాళ్ళ జీవిత చరిత్రలు ఇక్కడ మాత్రమే షూట్ చేయాలని సంకల్పంతో వచ్చానన్నమాట. విధంగా బ్యాగ్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా లోపల వీడియో షూట్ చేస్తాను, లోపల ఏ విధంగా కూడా చూపిస్తాను మీకు. వీడియో అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి అరుణాచల క్షేత్రంలో ఇలాంటి రహస్య ప్రదేశాలను తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే గైడ్ కావాలంటున్నారు అన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఇస్తాను, ఆ మెయిల్కి మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మా టీం ఎవరన్నా మీకు కాంటాక్ట్ అవుతారు, లేదా ఇక్కడ ఉన్న లోకల్ పర్సన్స్ని నేను అసైన్ చేస్తాను అన్నమాట. మీకు ఇబ్బంది లేదు, అంటే వచ్చిన వాళ్ళు మొత్తం గిరిపైన చూడాల్సిన, గిరిపైన మరియు గిరి చుట్టూ చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా చూపించి తీసుకొస్తారు. అలాంటి టీం కూడా ఒకటి సెట్ అయ్యి ఉంది ఇక్కడ, మనకి ఇబ్బంది లేదు. మీకు అలా రావాలని అంటే గైడ్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా, లైక్ ఇక్కడ స్థల పురాణము, ఇక్కడ ఎవరెవరు తపస్సు చేశారు, ఆ సిద్ధశక్తులు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా 108 తీర్థరాజులు అరుణాచలంలో ఎక్కడెక్కడ ఉన్నాయి,
ఇవన్నీ కూడా నేను ఒక్కోటి ఒక్కోటి చూపించుకుంటూ వస్తాను మీకు. ఇప్పుడైతే ఈ గుహను ఒకసారి చూడండి. ఇది కొండపైన ఉంటుందన్నమాట. ఇది రిజర్వ్ ఫారెస్ట్ అలో లేదు. నేను కొంచెం ఇదిగా వచ్చానన్నమాట. సో మీరెవరు రావడానికి ట్రై చేయొద్దు. చాలా సెన్సిటివ్ ఏరియా కూడా, మొత్తం కూడా క్రూర ముఖాలు తిరిగే ఏరియా అన్నమాట. బట్ నేను మీకు చూపించాలని చెప్పేసి వస్తున్నాను. కానీ ఇక్కడ మహర్షులు మాత్రం చాలామంది లోకల్ పర్సన్స్ వచ్చి ఈ విధంగా పూజలు చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక శివలింగం ఉంది, ఇక్కడ ఒక శివలింగం ఉంది, మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను గుహ లోపలికి వెళ్ళి, గుహలో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట, పాజిటివ్ వైబ్రేషన్స్. అసలు అగస్త్య మహర్షుల వారు తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఎంత గొప్పగా ఉంటుందంటే, తర్వాత రమణ మహర్షుల వారు కూడా ఇక్కడ వచ్చి తపస్సు చేశారు కొన్ని రోజులు. తర్వాత ఇంకా కొండపైకి వెళ్ళిపోయారన్నమాట, స్కంద విరూపాక్ష గుహ అలా వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రదేశాలు కొండపైన ఇంకా రెండు ఉన్నాయి. అదైతే అసలు అలవలేదు, అంత ఫారెస్ట్ ఏరియా అన్నమాట, ఫుల్లీ ఫారెస్ట్. ఇంకా అక్కడికి వెళ్ళారంటే ఇంకా ఫైన్ కాదు, డైరెక్ట్గా జైల్లో తీసుకువెళ్ళేసేస్తారు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇక్కడ. ఒకసారి మీకు ఈ గుహ ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తాను. ఓం అరుణాచల శివ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇలా చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. కాకపోతే మనకి లోపల చాలా చీకటిగా ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే వెళ్ళగలుగుతారు లోపలికి. చూడవచ్చు ఈ గుహ చాలా భయానకంగా ఉంటుందన్నమాట. కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇక్కడ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది గుహ. ఇక్కడ విషయం ఏంటంటే, లోపలికి కూడా అంతరా అంటే గుహ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది 90% ఎవరికి తెలియదు, మీకు చెప్తున్నాను. కాకపోతే మీరు అరుణాచలం వచ్చిన తర్వాత నన్ను కూడా తీసుకువెళ్ళండి ప్రదేశాలను అంటే నేను తీసుకువెళ్ళాను. కాకపోతే ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయని చెప్పి చూపించడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇది గుహ అన్నమాట. ఇంకా లోపలికి ఈ విధంగా వెళ్ళాలి. చూడొచ్చు ఈ విధంగా శివలింగం ఉంటుంది లోపలికి. ఇది సాక్షాత్తు అగస్త్య మహర్షి వారు తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట. ఈ 108 తీర్థాలు ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇక్కడ మాత్రమే మీకు హిడెన్గా కనపడుతుంది అన్నమాట. మీకు నేను లోపలికి వెళ్తున్నాను, చూపిస్తాను. చూడొచ్చు మీరు. ఆ 108 తీర్థాలు, ఇది ఒక తీర్థం అన్నమాట. మీరు చూడొచ్చు ఇంత కొండపైన. ఇది చాలా హిడెన్గా ఉంటుంది, అంటే ఎవరికి కనపడదు అన్నమాట. దీన్ని కనిపెట్టడం కూడా చాలా కష్టము. నేను ఎంతో రీసెర్చ్ చేసి ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి కనిపెట్టుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ మామూలుగా ఉండవు. స్వామివారి ప్రతిరూపం అన్నమాట అగస్త్య మహర్షి వారిది. ఓం అరుణాచల శివ. ఇంకా రోజు నేను ఇక్కడ నుండే నయనార్ల జీవిత చరిత్రను వీడియోలు చేయబోతున్నాను. ఇలాగే అరుణాచలంలో చాలామందికి తెలియనటువంటి మార్మికమైనటువంటి శివలింగాలు కానీ తీర్థరాజాలు కానీ ఎంతో ఉన్నాయి. అవన్నీ కూడా పరిశోధనలు చేస్తూ ఉన్నాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఆసక్తి ఉన్నవాళ్ళు మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా కొట్టి ఉంచండి అన్నమాట. ఈ విధంగా గిరిపైన వ్యూ మీరు చూడొచ్చు. ఈ గిరి మొత్తం ఈ విధంగా తిరుగుతూ మొత్తం పరిశోధనలు చేస్తూ ఉన్నాము మేము. అవగానే మీకు ప్రతి వీడియోని కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ వీడియోలో మాత్రమే చూడగలుగుతారు, పైకి ఇవంతా రాలేరు. ఎందుకంటే ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. మీరు చూడొచ్చు ఎంతెంత హైట్కి వచ్చి మేము పరిశోధనలు చేస్తున్నాము. సో ఆసక్తి ఉన్నవారు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు, మీరు ఇక్కడ గమనించవచ్చు మా పరిశోధనలు ఎంతెంత హైట్లో సాగుతున్నాయో. ఇదంతా కూడా అరుణాచల గిరిపైనే సాగుతున్నాయన్నమాట. ఇంకా పైన కూడా ఒక 2-3 ఉన్నాయి, అవి నేను మళ్ళీ చూపిస్తాను. అలాగే అరుణాచల గైడ్ కోసం మీరు చూసినట్లయితే
కింద నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ మరియు ఫోన్ నెంబర్ కూడా ఇస్తానన్నమాట. మీరు అరుణాచలం వచ్చే ఒక వారం ముందుగానే చెప్పినట్టయితే నేను దానికి సెట్ చేసి పెడతాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.